శతమానం భవతి ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన అతిరథ మహారథులందరికీ ఆత్మీయ బంధువులందరికీ అలాగే అభిమానులకి ఈ కార్యక్రమాన్ని టీవీలో వాచ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం సుమస్వాగతం శ్రీమతి అనిత గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి దిల్ రాజు గారు నిర్మాతగా మనకు అందిస్తున్నటువంటి సినిమా శతమానం భవతి సతీష్ వేగేశన గారు డైరెక్టర్ గా మికీ జే మేయర్ గారి బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మ్యూజిక్ తో రన్ రాజా రన్ ఎక్స్‌ప్రెస్ రాజా రాజాది రాజా ఈయన ఇప్పుడు శర్వానంద్ కాదు శర్వాది రాజా సో శర్వానంద్ హీరోగా ప్రేమం అండ్ అలాగే ఆ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి మంచి యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా జయసుధ గారు ప్రకాష్ రాజ్ గారు ఇంద్రజ్ గారు ఇలా భారీ తారాగణంతో మన ముందుకు వస్తున్న శతమానం భవతి ఆడియో లాంచ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం హ్యాపీ డేస్ లాంటి సినిమాతో సోల్ మ్యూజిక్ ని మనకు అందించేశారు ఇక కొత్త బంగారు లోకం సినిమాతో ఒక కొత్త మ్యూజిక్ వరల్డ్ కి మనల్ని షిఫ్ట్ చేశారు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ముకుంద అలాగే ఎన్నో సినిమాలు అండ్ ఇప్పుడు శతమానం భవతి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్ గారు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో మికీ జే మేయర్ గారితో పాటు ఇట్స్ అ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు ప్లీజ్ ఇన్వైట్ కాస్ట్యూమ్ కృష్ణ గారు ప్రొడ్యూసర్ యాక్టర్ కృష్ణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సో అలాంటి కృష్ణ గారు ఈరోజు మన శతమానం భవతి జయసుధ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము మికీ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఫస్ట్లీ ఐ వాంట్ టు విష్ దిల్ రాజు సార్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ టు మై డైరెక్టర్ సతీష్ సార్ ఇట్స్ అ బిగ్ మూవీ ఫార్ హిమ్ అండ్ ఐ హోప్ దట్ దిస్ విల్ బ్రింగ్ హిమ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దర్ బెస్ట్ ఫార్ దిస్ ఆల్బమ్ టు ద లిరిసిస్ట్ రామ్ జోగే శాస్త్రి సార్ అండ్ శ్రీమణి థ్యాంక్స్ ఫార్ గివింగ్ యువర్ బెస్ట్ అండ్ ఐ థింక్ టు ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ దట్ దిస్ మూవీ విల్ బి అ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ మికీ గారు ఒక క్వశ్చన్ అండి టెక్ సావీ అయిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో పక్క రూమ్లో ఉండేటువంటి అమ్మా నాన్నలకు కూడా వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్న ఈ టైంలో మూడు జనరేషన్స్ని కలుపుతూ శతమానం భవతి అనే సినిమా వస్తోంది మరి వుడ్ యూ లైక్ టు రికలెక్ట్ సమ్ ఆఫ్ యువర్ మెమరీస్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఐఎమ్ సారీ ఐ నెవర్ సా మై గ్రాండ్ పేరెంట్స్ వెల్ ఆఫ్ కోర్స్ మై పేరెంట్స్ ఇట్స్ డెఫినెట్లీ దిస్ మూవీ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీవన్ విల్ చెరిష్ యు నో పీపుల్ లివింగ్ ఇన్ అమెరికా యు నో There's so many kids who go to America to study and to work. So this movie will, you know, touch all their hearts and everyone will connect with this movie, especially grandchildren or maybe children. So I think it's a very sensitive movie, I should say. Yeah. Please launch the song, first song. Munduga Satamanam Bhavati. It's a beautiful title. అండ్ దిల్ రాజు గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ ఎవర్ అండ్ దిస్ జాన్ రైజ్ ఇస్ ఫోటే సో ఈ సినిమా ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇటో అటో వెళ్ళడానికి అవకాశం ఉండదు బికాజ్ హీఈస్ దేర్ అండ్ ఈ కథ నాకు తెలుసు ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ శర్వానంద్ చూస్ దిస్ ఫిల్మ్ ఓవర్ ద టైమ్ అంటే ఎప్పటి చిన్నప్పుడు చాలాసార్లు ఆ సినిమాలు చూసేవాడిని He proved himself to be an actor more than a hero. And right now he's on a success streak, so he's in my heart and he's going to add out to me. And Anupama Parameshwaran, I fell in love with her when I watched Premam, the original version. And she came here to stay here, definitely. She's one of the best actors I've seen in recent times. And Mickey J. Mayer. You know, happy days. చిన్నప్పుడు ఇప్పుడు క్యాసెట్స్ వచ్చాయండి హ్యాపీ డేస్ వచ్చినప్పటికీ అంటే ఇంకా సీడీస్ వస్తున్నాయి అప్పుడే అట్లీస్ట్ యాజ్ ఫార్ ఎస్ ఐ నో సో సీడీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేదన్నమాట ఒకసారి టీవీలో ఏదో క్లిప్పింగ్ వచ్చింది పాదమిడిపోతున్న సాంగ్ది సో ఆ సాంగ్ రాగానే ఐ లవ్ ద సాంగ్ నేను సీడీ షాప్కి వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చి దగ్గరతో ఒక 2-3 మంత్స్
ఆ పాటలు వింటూనే ఉన్నా రోజు అదే పాటలు అదే లూప్లు. మా ఇంట్లో వాళ్ళకు కూడా కోపం వచ్చింది, ఇంకెన్ని రోజులరా మాకు ఇది. సో నోను నేను పాడానంటే పాటను రెస్పెక్ట్ పోద్ది అందరికీ. సో అండ్ సిన్స్ దెన్ ఏ సినిమా అయినా సరే బిక్కేజీ మీరు మ్యూజిక్ అని కనబడితే వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చుకునేవాడి కొత్త బంగారులో ఒక ఎవ్రీ ఫిల్మ్ ఆఫీస్. సో యు ఆర్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎస్పెషలీ యాక్చువల్లీ ఒక పాట విన్నా, ఐ హర్డ్ వన్ సాంగ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హాల్ మంత్ కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను నేను. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ, ద డైరెక్టర్ సతీష్, యు ఆర్ రియలీ లక్కీ టు బి డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ దిస్ బ్యానర్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ రాజ్ రాజ్, ఒక క్వశ్చన్. ఈ సినిమా 3 జనరేషన్స్ మీద బేస్ చేసుకొని, అలాగే పెళ్ళి అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంటో దాని మీద బేస్ చేసుకొని రన్ అవుతుంది కాబట్టి, మీకు ఇప్పట్లో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకునే? యాక్చువల్లీ మీరు అనుకున్న ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్. దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. చిన్న చిన్న ఎమోషన్స్ కానీ చాలా వాటికి ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. అండ్ మ్యారేజ్ నాకు ఇంకో 3 ఇయర్స్ దాకా ఆలోచన లేదు. అంటే మీకు పెళ్ళి ఉండకపోతే వెంటనే ఆలోచన ఉండేది, అయిపోయింది కదా. సో అండ్ ఆల్మోస్ట్ కాదు, యూ ఫెల్ ఇన్ లవ్ విత్ అనుపమా పరమేశ్వర్ అని అన్నారు. బేసిక్ ద క్యారెక్టర్ అండ్ ప్రేమం ద ఒరిజినల్ అది కూడా మెన్షన్ చేశాను అందుకే. థ్యాంక్ యూ రాజ్, విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు జరిగితే అప్పుడు పడుంటుంది, పెట్టేసుకోండి. ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ సతీష్ వేగేసిన, ఆయన రైటర్గా అలాగే డైరెక్టర్గా బోలడన్ని హిట్లని పోగేసిన సతీష్ వేగేసిన గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సతీష్ గారు. అంటే షూటింగ్ అంతా 30-40 మంది ఆర్టిస్టులు, 150 క్రూ, ఇక్కడ సోలోగా నుంచో మనం మాట్లాడమంటున్నారు, కొంచెం టెన్షన్ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వీటి గురించి స్కూల్లో చెప్పినప్పుడు మనకి వాటి గురించి సరిగ్గా అర్థం తెలియదు. అర్థం తెలుసుకునే ఏజ్ వచ్చేసరికి తల్లిదండ్రులైనా మన దగ్గర ఉండట్లేదు, మనమైనా తల్లి దగ్గర ఉండటం లేదు. సో అలాంటి ఒక ఆలోచన నుంచి వచ్చిన కథే మా ఈ శతమానం భవతి. కథ గురించి మొత్తం మాట్లాడటానికి ఇది పాటల వేడుక, సో మాటలు ఎక్కువ మాట్లాడలేను. కాకపోతే మా కథకి ఒక ఇన్స్పిరేషన్ లాంటి ఒక పోయిట్ ఉందండి, దాంట్లోంచే ఈ కథ. చిన్ననాటి అమ్మ ఒడి, అఆలు నేర్పిన ఊరు బడి, వాన నీటిలో కాగితపు పడవలు, మామిడి తోటలో కోతి కొమ్మచ్చులు, గోదారిలో ఈతలు, రాదారిలో ఆటలు, అమ్మ పెట్టిన ఆవకాయ ముద్దలు, బామ్మ చెప్పిన చందమామ కథలు, ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను మది తట్టి లేపే అనుభూతి మా ఈ శతమానం భవతి. ఒక మంచి కథ ఎందుకు రాదు, లేదు మంచి కథలు తెలుగులో లేవా అనేవాళ్ళు ఉన్నారు. ఒక మంచి కథ రాస్తే దాన్ని నమ్మి ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఆ కథని ఆయన నాకంటే ఎక్కువ ఓన్ చేసుకుని ఈ సినిమాని నిర్మించిన దిల్ రాజు గారికే ఈ శతమానం భవతి క్రెడిట్ అండి. ఇందాక సుమగారు చెప్పారు శతమానం భవతి టైటిల్ మంచి టైటిల్ పెట్టారు దర్శకుడికి మంచి ఇది అని, బట్ టైటిల్ నేను పెట్టలేదండి, మా రాజుగారు పెట్టారు. కథ చెప్పిన తర్వాత, సతీష్ నేను శతమానం భవతి అనే టైటిల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ దానికి సరైన కథ ఇప్పటి వరకు నాకు అనిపించలేదు, బట్ నువ్వు చెప్పిన కథ దానికి కరెక్ట్గా అనిపిస్తుంది, శతమానం భవతి అని ఒక డైరెక్టర్గా నాకు సక్సెస్ ఇవ్వడానికి ఆశీర్వదించిన ఫస్ట్ పర్సన్ మా రాజుగారు. ఇక మా హీరో గారి గురించి చెప్పాలి. అంటే శర్వానంద్ గారికి కథ చెప్పడానికి వెళ్ళానండి, వెళ్ళి కూర్చోగానే ఆయన వచ్చిన ఫస్ట్ మాట, అంటే ఆయన అలాగే కథలు చూజ్ చేసుకుంటారు కాబట్టి, సతీష్ గారు నేను కథ వింటాను పూర్తిగా, నచ్చితేనే చేస్తాను, లేకపోతే చెప్పేస్తాను, మీరు డిజపాయింట్ అవ్వద్దు. గుండె ఇక్కడి నుంచి కిందకు వచ్చేసింది. సరే ఓకే ఓకే సార్, చెప్తాను వినండి అని ఫుల్గా చెప్పాను. ఇమీడియట్గా మనం ఈ కథ చేస్తున్నామన్నారు. అనడమే కాకుండా అండి, సెట్లో సాధారణంగా ఎవరైనా కథలో చిన్న చిన్న చేంజెస్ డైలాగ్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తారు,
బట్ శర్వా గారు ఏదైనా చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు ఆల్రెడీ నాకు చెప్పింది చాలా బాగుంది కదా మీరు అనవసరంగా మారుస్తున్నారు అన్నారు అలా మార్చినందుకు ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ సార్ బట్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమా 49 రోజుల్లో ఫినిష్ చేసామండి 49 రోజుల్లో విత్ 5 సాంగ్స్తో ఈ షూటింగ్ పూర్తి కావడానికి ముఖ్య కారణం నా టీము నా ఆర్టిస్టులు అందరూ ఎన్ని తిట్టుకున్నారో నాకు తెలియదు కానీ చెప్పిన టైంకి మార్నింగ్ 7 కల్లా షార్ట్ తీయడానికి సహకరించిన మా మెయిన్ మా సమీర్ రెడ్డి గారు ఆయన వల్లే ఈరోజు ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఇంత అందంగా ఫినిష్ అయిందండి సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ ఇంకా ప్రకాష్ రాజ్ గారు జయసుధ గారు వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు చేసే సినిమాలకి రాస్తే చాలనుకున్నాను బట్ వాళ్ళని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది సో ప్రకాష్ రాజ్ గారు కథ విన్న తర్వాత చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మంచి కథ డెఫినెట్గా బాగుంటుందని చెప్పారు జయసుధ గారు ఇంటికి వెళ్ళి కథ చెప్పానండి నేను అసలు యాక్చువల్గా అవుట్డోర్లు వెళ్ళట్లేదండి చాలా రోజులైంది అవుట్డోర్లు వెళ్ళడం మానేసి బట్ వస్తాను అని చెప్పారు అలాగే అవుట్డోర్ వచ్చి ఎంత కష్టమైనా చేశారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మొత్తం నా ఆర్టిస్టులు అందరూ ఇంద్రజ గారు సిజు గారు శ్రీరాము నరేష్ గారు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన రాజుగారికి శర్వానంద్ గారికి ప్రకాష్ రాజు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ ఐ వాంట్ టు విష్ దిల్రాజు సార్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ టు మై డైరెక్టర్ సతీష్ సార్ it's a big movie for him and I hope that this will bring him lots of success I'd like to thank all the artists who have contributed their best for this album to the lyricist Ram Joge Sastri sir and Sri Mani thanks for giving your best and I think to the whole team all the very best and I hope that this movie will be a great success thank you మిక్కీ గారు ఒక క్వశ్చన్ అండి టెక్ సావీ అయిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో పక్క రూమ్లో ఉండేటువంటి అమ్మా నాన్నలకు కూడా వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్న ఈ టైంలో మూడు జనరేషన్స్ని కలుపుతూ శతమానం భవతి అనే సినిమా వస్తోంది మరి వుడ్ యూ లైక్ టు రికలెక్ట్ సమ్ ఆఫ్ యువర్ మెమరీస్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఐఎమ్ సారీ ఐ నెవర్ సా మై గ్రాండ్ పేరెంట్స్ వెల్ ఆఫ్ కోర్స్ మై పేరెంట్స్ ఇట్స్ డెఫినెట్లీ దిస్ మూవీ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీవన్ విల్ చెరిష్ యు నో people living in America, you know, there's so many kids who go to America to study and to work. So this movie will, you know, touch all their hearts and everyone will connect with this movie, especially grandchildren or maybe children. So I think it's a very sensitive movie, I should say. Yeah. Please launch the song, first song. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ అ వెరీ క్లాసిక్ డైరెక్టర్ మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొని అద్భుతమైన సినిమాలని తెలుగు ప్రేక్షకులకి అందించేటువంటి డైరెక్టర్ గారు శేఖర్ కమ్ముల గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాము శిరీష్ గారు ఓకే శేఖర్ గారు శేఖర్ గారు టు ప్లీజ్ స్పీక్ ఆర్ లాంచ్ లాంచ్ అండ్ స్పీక్ launch third song launch congratulations to Sethamanam Bhavati team deen toti memu ante rajgar memu fida anni rajgar banner lone nen start chesamu adi sagamaindi gaani ee cinema complete chesesaru aina so naaku konjam pressure undi sir great team work and then again today's hero Mickey chala 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 beautiful gana in the songs so I wish him all the best wish the team all the best and Sarva you've been doing great work so I hope this will add to your list of hits and then heroine the other heroine is Fida's heroine Premam's next heroine so we're working closely with her so all the best everybody and I wish a grand success Jesu there thank you Shekhar garu నెక్స్ట్ ప్రోగ్రామ్ షీట్ రాసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వలేదు మీరు అందరికీ నమస్కారం శతమానం భవతి నేను దిల్రాజు గారితో ఇది నా సెకండ్ పిక్చర్ ఫస్ట్ సుప్రీం చేశాను నేను యాక్చువల్లీ సుప్రీం ఈజ్ మై సెకండ్ ఎంట్రీ
5 ఇయర్స్ తర్వాత నేను తెలుగులో పిక్చర్ చేస్తున్నా నాకు శతమానం బౌది పిక్చర్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఒక రీఎంట్రీ ఇచ్చిన బర్త్డే బాయ్ రాజు గారికి నా థ్యాంక్స్ చెప్తున్నా అందరికీ నమస్కారం అండి దిల్ రాజు గారి బొంబరెల్లి సినిమా చేశాను ప్రకాష్ రాజు గారు జయసుద్ గారు అబ్బాయి కింద మళ్ళీ శతమానం భవతిలో చేస్తున్నాను సేమ్ క్యారెక్టర్ బట్ డిఫరెంట్ షేడ్ థ్యాంక్ యూ సార్ రాజుగారు సతీష్ గారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇంత మంచి సినిమాలో థ్యాంక్ యూ అండి అందరికీ మా కో ఆర్టిస్టులు అలాగే టీము అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం శతమానం భవతి పేరుకు తగ్గినట్టే చాలా గొప్ప ఫిల్మ్ తీశారు రాజుగారు అంటే ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా కెనడా అని ఎక్కడికి చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కువైపోయి ఇంకో ఆంధ్రలా తయారైంది సో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ పిక్చర్ నాకు ఎందుకో ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్న పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ కొడుకు కూతుళ్ళని విదేశాలకు పంపించి ఇక్కడ ఒంటరితనంతో వెలవెల్లాడిపోతున్న ప్రతి పేరెంట్ అంటే తల్లి కానీ తండ్రి కానీ రాజు గారికి తప్పకుండా కృతజ్ఞతలు చెప్తారు ఎందుకంటే మేము చెప్పలేనిది చాలా ముక్కుసూటిగా మీరు మా కూతుళ్ళకి మా కొడుకులకి తెలియచేశారని ప్రతి పేరెంట్ చెప్తారు అది మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు సో ఇటువంటి ఒక కథను ఎన్నుకున్న సతీష్ గారికి దాని నిర్మాతగా ఓకే చేసిన రాజుగారికి అండ్ మా అందరినీ కూడా మా క్రూని కంప్లీట్ క్రూని ఒక కుటుంబం కింద తీసుకొచ్చి చాలా చక్కగా కంఫర్ట్గా చూసుకుని మా అందరికీ కూడా మంచి క్యారెక్టర్ అందజేసిన ఈ ఎంటైర్ టీమ్కి ఎంతో రుణపడి ఉన్నాను అండ్ చాలా థ్యాంక్స్ అండ్ పిక్చర్ని దయచేసి థియేటర్లోనే చూడండి ప్లీజ్ స్టాప్ పైరసీ థ్యాంక్ యూ ముక్కుసూటిగా కూతుర్లకి కొడుకులకి తెలియజెప్పింది అన్నారు మొగుళ్ళకు కూడా తెలియజెప్పిందా వాళ్ళకే ఫస్ట్ ఓకే అయితే ఫస్ట్ వెళ్ళి చూస్తాను అందరికీ నమస్కారం నేను దిల్రాజ్ గారు బ్యానర్లో ఫస్ట్ భద్రా చేశాను ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో చేశాను ఇప్పుడు శతమానం భవతి మూడో సినిమా అలాగే సర్వానంద్ గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నా సతీష్ గారు ఆల్ ది బెస్ట్ మిక్కీ జయమేర్ గారు సాంగ్ చాలా బాగా వచ్చినాయి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి మార్నింగ్ నాకు మేనేజర్ 7 గంటలకు ప్రోగ్రామ్ చెప్పాడు 1 అవర్ జర్నీ సార్ మీరు తయారవడానికి 1/2 అవర్ పడుతుందో 5:30 బయలుదేరమన్నాడు 30 ఏళ్ళు నేను చూశాను 7 గంటకి షార్ట్ ఏం తెస్తారు ఈ లైట్లు ఎన్ని రావాలి జనరేటర్ రావాలని చెప్పి నేను ఒక 1/2 గంట లేట్కి వెళ్ళాను కానీ అప్పటికే సమీర్ గారు షార్ట్ రెడీ చేసి పెట్టించారు నాకు చాలా సిగ్గేసింది ఫస్ట్ టైం అందరికన్నా ముందు మా హీరో గారు ఉండేవారు సో అందరూ వెయిట్ చేశారు అంటే ఆ రోజుని అదే నా ఫస్ట్ షార్ట్ అండ్ లాస్ట్ షార్ట్ ఆ తర్వాత మళ్ళీ షార్ట్ రాలేదు కానీ ఏడుంబోగి షార్ట్ తీశారు అలా 49 డేస్లో ఇంత పెద్ద కాంబినేషన్ తీశారంటే అది ఓన్లీ దిల్రాజ్ గారు ప్రొడక్షన్లోనే అందరం ఫ్యామిలీలాగే అయిపోయాం మేమంతా ఒక గ్రూప్ లాగే అయిపోయాం షూటింగ్ అయ్యాక అందరం ఫీల్ అయ్యాం ఇప్పుడు మళ్ళీ కలిసినందుకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఆల్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం బాయ్ రాజా రవీందర్ గారికి మైక్ ఇవ్వడం సమంజసం ఎందుకంటే ఇండస్ట్రీలో 3 తరాలు చూసింది ఆయనే మంచి కథలు ఎంచుకోవడం ప్లస్ మంచి ఎనర్జీ ప్లస్ గుడ్ టాలెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎక్కడికి పోతావు చిన్నవాడా నిఖిల్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి నిఖిల్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫస్ట్ మాట్లాడడం కన్నా సాంగ్ చూడడం బెటర్ ఏమో కదా వెల్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ హాయ్ గాయ్స్ హౌ ఆర్ యు నాకు యాక్చువల్లీ ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు నాకు ఏదో పెళ్ళికి వచ్చినట్టుంది మీకు అలాగే ఉందా పెళ్ళికి వచ్చినట్టుందా వెల్ ఈరోజు శతమానం భవతి అని ఆడియో ఫంక్షనే కాదండి ఈరోజు ఇంకో స్పెషల్ డే దిల్ రాజు గారు బర్త్డే కూడా ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారు వెర్ ఎవర్ యు ఆర్ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్ ఇక్కడ ఉన్నారు హాయ్ అండ్ నాకు ఎప్పుడు ఛాన్స్ వట్టలేదండి దిల్రాజు గారి గురించి చెప్పడానికి సో ఆయన నాకు ఇప్పుడు మైక్ ఇచ్చారు ఇన్వైట్ చేశారు సో థ్యాంక్ యూ సార్ మీ గురించి 2 మాటలు చెప్తాను ఎక్కువ టైం తీసుకోను దిల్రాజు గారు ఇస్ అ ప్రొలిఫిక్ ప్రొడ్యూసర్ అండి మనకు అందరికీ తెలిసిందే ఆయన 1-2 సినిమాలు కాదు 5-6 సినిమాలు ఒకటేసారి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాలతో ప్రొడ్యూస్ చేస్తూనే హీఈస్ డన్ అదర్ సూపర్ థింగ్ అండి ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే హీఈస్ సచ్ అ బిగ్ ప్రొడ్యూసర్ దాట్ అతనికి ఎంత పెద్ద సినిమా అన్న ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది ఆయన 50 crore, 60 crore, 70 crore ఎంత పెద్ద సినిమాన ప్రొడ్యూస్ చేస్తారు ఎంత పెద్ద స్టార్తోనే ఆయన సినిమా తీస్తారు అట్ ద సేమ్ టైం ఆయన ఎంత చిన్న సినిమా అయినా కానీ
ఆ సినిమాని తీసుకొని దానికి హైప్ తెచ్చే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్ అతను. నిజంగా ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ సార్, ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు కూడా ఆయన ఉన్నారు. అలాగే ఓన్లీ స్టార్ హీరోస్తో సూపర్ స్టార్ హీరోస్తోనే సినిమాలు తీయడం కాకుండా యంగ్ హీరోస్తో కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఆయన సర్వానంద్తో మీరు శతమాన భవతి తీస్తున్నారు, అలాగే నేను లోకల్ విత్ నాని తీస్తున్నారు, అలాగే ఫ్యూచర్లో నాతో కూడా సినిమా తీ. అండ్ ఇక్కడ స్టేజ్ ముందు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శేఖర్ కమలా గారిని చూసి చాలా రోజులు అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, యువర్ హియర్ ఈజ్ లుకింగ్ యాజ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్, లుకింగ్ ఫర్ ఫర్ ఫిదా. మా మిక్కీ జే మేయర్ హ్యాపీ డేస్తో ఒక రేజ్ క్రియేట్ చేసిన మిక్కీ జే మేయర్ మళ్ళీ శతమానం భవితితో మళ్ళీ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీబడిని ఇంప్రెస్ చేయడానికి వచ్చారు. అండ్ అనుపమ యు గార్జియస్ యాజ్ ఆల్వేస్. అండ్ సర్వ గురించి చెప్పాలి, సర్వ తీసుకునే సినిమాలు ఒకటి రెండు ఉంటాయి, బట్ ఆ సినిమాలు డెఫినెట్లీ చాలా బాగుంటాయి అండ్ కాన్ఫిడెన్స్ వచ్చింది పబ్లిక్కి. అండ్ యంగ్ పీపుల్ ఫస్ట్ కంఫర్ట్ ఇస్ ఫిలిం, శర్వానంద్ సినిమాన కానీ వెంటనే వచ్చేస్తారు, అలాగే దిల్ రాజు గారి సినిమాన కానీ ఫ్యామిలీస్ వస్తారు. సో ఈ సినిమా నాకు తెలిసి సంక్రాంతి టైంలో వచ్చి తప్పకుండా హిట్ కొడుతుందని నేను హ్యాపీగా చెప్పగలుగుతాను. సో ఆల్ ది బెస్ట్ శతమాన భవతి టీమ్, అలాగే డైరెక్టర్ గారు మీరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది సార్, అద్భుతంగా ఉంది. సో మీ సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని నేను ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్పెక్టింగ్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ అండ్ దిల్ రాజు గారు హ్యాపీ బర్త్డే టు వన్స్ మోర్. థ్యాంక్ యూ. వన్ క్వశ్చన్, అఖిల్ పెళ్ళైపోతుంది మరి నిఖిల్ పెళ్ళెప్పుడు? అఖిల్కి అందమైన లక్షణమైన లవ్ చేసే అమ్మాయి దొరికింది కాబట్టి తనకి పెళ్లి జరిగిపోతుంది, నాకు దొరికినప్పుడు నేను చేసుకుంటా. ఎంతమంది అమ్మాయిలు ఫ్రీగా తిరుగుతున్నారు తెలుసా, సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఐ అండర్స్టాండ్. ఓకే నిఖిల్, విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎప్పుడైతే అప్పుడు. థ్యాంక్ యూ, పడేసి ఉంచండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ సమ్వేర్. ఓకే, సో రామజోగే శాస్త్రి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మనసున్న మహారాజు మా దిల్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సతీష్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందరికీ గుండె సడి ఉంటుంది, గుండె తడి ఉన్నటువంటి ప్రొడ్యూసర్ దిల్రాజు గారు. ఒక మంచి కథ చెప్తే, ఒక మంచి లిరిక్ రాస్తే ఆనందం పొంగిపోయి కరెక్ట్గా ఉన్న విషయాన్ని పట్టుకుని దాన్ని, అంటే యాక్చువల్గా రాజుగారు పెన్సిల్ పట్టుకున్నారంటే భయం పాట సెలెక్ట్ చేసుకోవడానికి, కానీ ఆయన మెప్పించడం చాలా ఈజీ, ఏం లేదు, సరైన కంటెంట్ రాస్తే చిటికలు ఒప్పేసుకుంటారు. సో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ దిల్రాజు గారు మొదటి నుంచి ఆయన చెప్తూ వచ్చారు, మరో బొమ్మరిల్ లాంటి సినిమా తీస్తున్నాను తీస్తున్నాను అని చెప్పేసి, అంటే మమ్మల్ని మోటివేట్ చేయడం కోసం మంచి సినిమా బాగా రాయాలి అని చెప్పేసి. నిజంగా అంతకు మించిన చిత్రం ఇది అవుతుందని అవ్వాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమాలో నేను ఒక మూడు పాటలు రాశాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు మూడు పాటలు విన్నారు శతమాన భవతి టైటిల్ సాంగ్తో సహా. అంటే కష్టంతో పాటు అన్ని పాటలు కష్టపడతాం, బట్ కొన్ని పాటలు మనమే రాయాలి అంటే మనకు కొంచెం అదృష్టం పాలు తోడవ్వాలి. అలాంటి అదృష్టం నన్ను వరించింది. శతమానం భవతి ఒక సదాశివ సన్యాసిలాగా నాకు లైఫ్ టైం చెప్పుకోదగినటువంటి పాట. సభాముఖంగా నేను చూసినటువంటి అన్యోన్యమైన దాంపత్యం, ఆ గురువుగారి దాంపత్యం, గురువుగారి దంపతులకు ఈ పాటను డెడికేట్ చేస్తున్నాను. మీసకట్టు కుంకుమ బొట్టు, పంచకట్టు కంచీపట్టు, అల్లుకుంది అనుబంధం మమతలు ముడివేస్తూ, తను తన తాళిబొట్టు ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యం ఈడడుగులు వేస్తూ, నాలో సగం నువ్వంటూ నీలో సగం నేనంటూ. ఇట్లా మంచి పద్ధతిని లిరిక్ రాయాలి అంటే నాకు పాట రాయడంతో నేర్పడంతో పాటు నాకు ఒక స్ఫూర్తిగా నిలిచిన పాట రాసిన ఆద్యంతం ఆయన వారి దంపతులే నాకు మనసు వెళ్తూ వచ్చారు. సభాముఖంగా వారికి డెడికేట్ చేస్తాను ఈ పాటని. అలాగే కమర్షియల్ హిట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి చిత్రం అవుతుందని డెఫినెట్గా అవ్వాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్ బెస్ట్ శతమానం భవతి అండ్ దిల్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వెరీ గార్జియస్ టాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్. మలయాళం టు తెలుగు టు తమిళ్ ఇలా చాలా బిజీగా ఉన్నటువంటి అనుపమ ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆ సినిమాలో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంది ఆల్రెడీ, భయపెట్టింది అక్కడ. ప్రేమం సినిమాలో చాలామంది యూత్ హృదయాల్ని దోచేసింది. ఇక్కడ శతమానం భవతి సినిమాతో శర్వానంద్కి మంచి జోడీ అనిపించింది అనుపమ. సో అనుపమ ఇస్ గోయింగ్ టు స్పీక్ నౌ.